నిజాయితీ యొక్క గొప్పతనం. అనగనగా ఒక ఊరిలో ఒక కట్టెలు కొట్టేవాడు ఉండేవాడు. అతడు ఒక రోజు కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్ళాడు. కట్టెలు కొడుతుండగా చేతిలోని గొడ్డలి జారి నదిలో పడిపోయింది. పాపం అతడు చాలా బాధపడ్డాడు. ఇంతలో అకస్మాత్తుగా అక్కడ ఒక దేవుడు ప్రత్యక్షమయ్యాడు. చూస్తుండగా అతడు నీటిలోపలికి మునిగి ఒక బంగారు గొడ్డలిని తీసుకుని పైకి వచ్చాడు. ఆ గొడ్డలి చూపించి, "ఇదేనా నీ గొడ్డలి?" అని అడిగాడు. దానికి కట్టెలు కొట్టేవాడు, "ఇది నా గొడ్డలి కాదు" అని సమాధానం ఇచ్చాడు. తరువాత ఆ దేవుడు మళ్లీ నీటిలోకి మునిగి ఈసారి ఒక వెండి గొడ్డలిని తెచ్చాడు. కట్టెలు కొట్టేవాడు, "ఇది కూడా తనది కాదు" అని చెప్పాడు. చివరిగా మరొకసారి ఆ దేవుడు నీట మునిగి ఒక ఇనుము గొడ్డలిని తెచ్చాడు. కట్టెలు కొట్టేవాడు, "ఇది నా గొడ్డలే" అని ఆనందంగా తీసుకున్నాడు. అతడి నిజాయితీకి మెచ్చి దేవుడు అతనికి అన్ని గొడ్డళ్లను ఇచ్చేశాడు. కట్టెలు కొట్టేవాడి నిజాయితీయే అతని గొప్ప గుణంగా నిరూపించబడింది. ఈ వీడియో మీకు నచ్చిందా? gurukula.com ను చూడండి. ఇటువంటి వేల కథలు, పిక్చర్ వీడియోస్, కామిక్ బుక్స్, ఆడియో బుక్స్, స్టోరీ బుక్స్ రూపంలో తెలుగు, ఇంగ్లీష్, సంస్కృతం, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో లభ్యమవుతాయి.